Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ రాజశేఖర్ కామన్ మీన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యంగా యువతరం రాజకీయాలకు ముందుస్తున్న క్రమంలో మన ముందు బీఎస్పీకి సంబంధించిన న్యాయవాద వృత్తిలో ఉండి ప్రజాసేవ అనే దృక్కోణంతో ముందుకొచ్చి ప్రజల్లో మెమైక్యమై బీఎస్పీ పార్టీలో కొనసాగుతున్న నవయువకుడు ఎంజి గుణగారు మన దగ్గర ఉన్నారు వారిని సంప్రదించి వారితో మాట్లాడుతూ మరి నేటి రాజకీయ పరిస్థితుల విశ్లేషణ గురించి మనం తెలుసుకుందాం. హలో గుణగారు, బాగున్నారా? నమస్కారం. మీ గురించి చాలా విన్నాము గతంలో. మీరు మంచి యంగ్ అండ్ డైనమిక్ దూసుకెళ్ళే గుణం ఉన్నవారని తెలిసింది. మరి ఈ నేపథ్యము చూస్తే మీరు ప్రస్తుతం బీఎస్పీలో కొనసాగున్నట్టు మాకు తెలిసింది. మీరు బీఎస్పీలోనే ఎందుకు వెళ్ళాలనిపించింది? కామన్ మ్యాన్ కామెంట్స్ వ్యూయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు దాని ద్వారా మిమ్మల్ని రీచ్ అయ్యే అవకాశం కల్పించినందుకు. అన్న, నేను బీఎస్పీలో జాయిన్ అవ్వడానికి ఏంటిది ఎందుకు కారణం అని మీరు అడుగుతా ఉన్నారు. మేమెంతో మాకంత జనాభా దామాషా ప్రకారం ఇవాళ సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బీఎస్పీ అయితే, ఆనాడు మాన్యవరు కాంశీరామ్ గారు నువ్వు టీకి 85 కూటీకి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నాడే మాన్యవర్ కాంశీరామ్ గారు అన్న ఏదైతుందో. ఈ 100లో 85% మంది పేదలే ఉన్నారు, వీళ్ళందరినీ ఐక్యం చేసి వాళ్ళకు రాజ్యాధికారం కట్టబెట్టాలనే ఉద్దేశంతో సైకిల్ వేసుకొని ఆయన ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి మాయావతి గారిని, మహిళను 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కాంశీరామ్ గారు. ఇవాళ అదే బాటలో ప్రవీణ్ కుమార్ సార్ కూడా 119 నియోజకవర్గాలలో 60 నుంచి 70 సీట్లు బీసీలకు ఇస్తా అని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఇంతకంటే బీఎస్పీలో జాయిన్ అవ్వడానికి ఇంకేం కారణం కావాలి సార్? ఓకే, మీ ఆలోచన కోణం చాలా బాగుంది. కానీ నేను రాజకీయ పార్టీలలో మనుగడ సాగించాలంటే ఆర్థిక బలము, అంగబలము అన్నీ ఉండాలి, సమృద్ధిగా ఉండాలేదా? మరి బీఎస్పీ అనేది ఆర్థిక పరంగా చాలా బలహీనమైనదని ప్రజలు అంటున్నారు. మరి అటువంటి ఆర్థిక బలం, అంగబలం లేకుండా ముందుకు ఎలా దూసుకెళ్దామని అనుకుంటున్నారు? అయితే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో, మనకు కావాల్సింది ఒక మనిషి, ఒక పౌరుడు ఈ సమాజంలో ఎలక్ట్ కావడానికి ఓట్ల రూపము ఓటు అనే ఆయుధం ఇచ్చిండు. దాని ప్రకారం మనం ఎన్నుకోబడే అవకాశం ఉంది కాబట్టి ప్రజ అంటే డబ్బులే అంతిమం కాదు, ప్రజల తీర్పే అంతిమం అని చెప్పేసి నమ్మే వ్యక్తిని కాబట్టి వీరన్నా ఆర్థిక బలం, అంగబలం లేకుండా రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నారు. వాస్తవమే నేటి పరిస్థితులను విశ్లేషిస్తే గుణగారు, ఓటుకు నోటు అనే పరిస్థితులు కొనసాగుతుంది. అయినా మీ చిత్తశుద్ధి ముందు చూపు వర్షించదగ్గదే. ఈ క్రమంలో మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీరు చెన్నూరు నియోజకవర్గంలో ముఖ్యంగా బాలకృష్ణ పట్ల చాలా వ్యతిరేకత దూరంతోనూ ఇంతకుముందు చాలా విమర్శలు చేసినట్టు మా నోటీస్కి వచ్చింది. మరి అతని పట్ల మీకున్న వ్యతిరేకత ఏంటిది? ఎందుకు ఆ రకంగా జరిగింది? మీ ఆయన వల్ల మీకేమన్నా అన్యాయం జరిగిందా? నిజానికైతే ప్రశ్నించిన తర్వాత నాకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. అయితే ప్రశ్నించింది ఎప్పుడు నా కోసం కాదు. నేను బాలకృష్ణ పట్ల విద్వేషిని కాదు, సత్యాన్వేషిని. ఎందుకంటే మనం ఈ ఇందాక చెప్పు 119 ఎమ్మెల్యేలలో నియోజకవర్గ ప్రజలకు, లేకపోతే కార్యకర్తలకు వాళ్ళ బాధ వెళ్ళబోసుకోవడానికి టైం ఇవ్వని ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా బాలకృష్ణ అని చెప్తా. మీరు ఎంఏఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ హరీష్ రావు మినిస్టర్ దగ్గర నుంచి అందరు కూడా పొద్దుగాల రోజు ఉదయం లేవగానే ఎంతో కొంత టైము వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఆ నియోజకవర్గ ప్రజలు ఆ వినతి పత్రం తీసుకునే అవకాశం ఇస్తారు. సమయం ఇలా బాలకృష్ణ గారు తీసుకుంటారు అనే ఒక్క మాట మీరు చెప్పండి. సొంత కార్యకర్త వైట్ షర్ట్ వేసుకుంటే ఓర్వలేని ఒక నాయకుడు ఇలా ప్రజలను పట్టించుకుంటలేడు అనే ఒక ఆలోచనతోటి అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే నా మీద 7 కేసులతో పాటు రౌడీ షీట్ పెట్టడం జరిగింది. అయ్యో, ఈ రౌడీ షీట్ విషయాన్ని నేను ఎప్పుడు బయట ఎప్పుడు ప్రస్తావించలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే
నా మీద రౌడీ షీట్ ఉన్నదనే విషయం రెండేళ్ల తర్వాత కానీ నాకు తెలియజేయలేదు. ఎందుకంటే అప్పుడు నేను గోలా గోలా చేస్తా, గొడవ చేస్తా అనే ఉద్దేశంతో, ఇప్పుడు నేను చెప్తున్న ఉద్దేశపూర్వకంగా నా మీద 7 కేసులు పెట్టి దాంట్లో 2 384లు పెట్టారు. ఆలోచించే విషయం ఏంటంటే ఆ కేసులు పెట్టిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకు నేను తెలియదు, నేను వాళ్ళకు తెలియదు, మాకు తెలియనే తెలియదు సార్ తప్పైందని చెప్పి ఒక కేసుని వాళ్ళే హాస్టల్ చేయించారు. మిగతా కేసులు కూడా అలాగనే ఉన్నాయి. తర్వాత ఒకరోజు నేను లేకున్నా, అసలు మందమారులోనే నేను లేను, కానీ మందమారులో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేను వాళ్ళ కార్యకర్తని దాడి చేసిన, తర్వాత కులం పేరుతో తిట్టినా అని ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అది నిలబడదు అనే ఉద్దేశంతో సాక్షులను కోర్టుకు రాకుండా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతుందో అర్థం చేసుకోగలుగుతా. అయితే ఈ విషయాల పట్ల నాకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రశ్నించడం వల్ల నాకు అన్యాయం జరిగింది. ప్రశ్నించకపోయింది నా పని నేను చేసుకొని ఉంటే అది జరిగేది కాదు. కానీ ఒకటైతే నిజాయితీగా చెప్పే విషయం ఏంటంటే దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా, బాల్క సుమన్ని ఫస్ట్ మొదటగా ప్రశ్నించిన వ్యక్తిని నేనే, ఇవాళ 100 మంది ప్రశ్నిస్తున్నారంటే దానికి ఆజ్యం పోసిన వ్యక్తిని నేనే అనేది ఒక గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈయన బాల్క సుమన్ అనే వ్యక్తి కేసీఆర్కు చిన్న కొడుకు లెక్క, ఆయన ఏమన్నా అంటే కేసులు పెట్టిస్తాడు లేకపోతే ఏదో ఒకటి మన మీద మనకు ఏదో ఒకటి జరుగుతుంది అనే భయపడుతున్న వేళ నేను ముందుకొచ్చి నిలబడ్డా, కేసులు పెట్టినా కానీ భయపడలేదు. మరి ప్రస్తుత పరిస్థితిలో ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నాడు సుమన్ గారు అంటున్నారు కదా, ఈ సిచ్యువేషన్లో మరి ఆయన చెప్పుకున్నట్టు చాలా చెన్నూరుని అభివృద్ధి చేశాను బాగా అంటున్నారు కదా, మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున సుమన్ గారు గెలుస్తారా? చెన్నూరు నియోజకవర్గంలో 100% సుమన్ గెలవడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? ఎందుకు చెప్తారు అని అంటే ఇలా మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. సరే మీరు ఏదైతే తెలంగాణ ఏ బేస్ మీద వచ్చిందో, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతాన్ని పాలించాలనే ఉద్దేశంతో వచ్చిన, రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా పోటీ చేసే హక్కుని మీరు చేసినారు, మీకు మీ పార్టీ టికెట్ ఇచ్చింది చేసినారు. గెలిచిన తర్వాత మీకు అధికారం కట్టబెట్టిన తర్వాత మీరు ప్రజలకు అండగా ఉండుంటే, ప్రజలతో మమేకం అయి ఉండుంటే కనుక మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇలా రోడ్లు వేసి రోడ్ల మధ్యలో లైట్, రోడ్డు వెడల్పు లేకుండా డివైడర్ కట్టి దానికి లైట్ పెట్టి దానికి రంగులు చుట్టితే దాన్ని అభివృద్ధి అంటే అంతకంటే మూర్ఖత్వం ఏది లేదు. అది అవగాహన లేని వ్యక్తులు చెప్పే విషయం తప్ప ఇక్కడ జరిగేది అభివృద్ధి అని మీరు చెన్నూరుకి డిపోట్ తీసుకొచ్చినా అన్నారు. ఎస్సీల భూములు లాక్కున్న మాట వాస్తవం కదా. తర్వాత మందమారి ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగే అవకాశం లేదు. అయినా కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపిస్తా అనే హామీతో మీరు ఇక్కడ అధికారంలోకి వచ్చి అదే ఏజెన్సీ భూములను మీరు రియల్ ఎస్టేట్, మీరు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చేసి ఇవాళ ఏవైతే నాయకపోర్ల భూములు, ఎస్టీల నాయకపోర్ల భూములని రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళ హక్కులను హరించిన వారా కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దాంట్లో మీ పర్సంటేజ్ లేదా? నేను ఇంత మొత్తుకున్నా మీరు దాని పట్ల రెస్పాండ్ అవుతలేరంటే దాంట్లో మీ భాగస్వామ్యం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే కాదు, మందమరి ఏదైతే ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ అధిక భాగంలో ఉన్న ఎస్టీలు నష్టపోతున్నారు అంటే అది ఖచ్చితంగా బాల్క సుమన్ వల్లనే. ఇలా ఒక ప్రభుత్వ స్కూల్ని 30 గుంటల భూమి, అది ప్రభుత్వ స్కూల్ అని నా దగ్గర రికార్డు ఉంది. దాన్ని టీఆర్ఎస్ నాయకులు కొంతమంది భూమి మాదని డాక్యుమెంట్ చేయించుకునే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే ఆఫీస్ కేంద్రంగా అంటే మనం ఇలా బాల్క సుమన్ పాలన ఇక్కడ ఎట్లుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక ఇదే కాదు, ఇలా ఇసుక దందా ఎలా జరుగుతూ ఉంది, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల చెన్నూరు నియోజకవర్గానికి చుక్క వాటా లేకుండా కానీ మీరు ప్రశ్నించలేదు. ఇలా మునిగిపోతా ఉంటే నిన్న చెప్తున్నారు కరకట్టలు కట్టాలని, మరి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతి వచ్చినాడే కరకట్టలు కట్టిన తర్వాతనే డ్యాము ముందుకు పోవాలని ఎందుకు మీరు నిర్ణయం తీసుకోరు? అంటే అందులో ఒక భాగం కమిషన్ రావాలి, అది అయిపోయినాక కరకట్టల నిర్మాణంలో ఇంకో భాగం కమిషన్ రావాలనే కదా మీ ఆలోచన. ప్రస్తుతము మరి చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయాల గురించి చాలా విశ్లేషణాత్మకంగా చాలా ఉత్సుకతోనే స్థానిక ప్రజలు చూస్తున్నారు. ఒక బీఎస్పీ నాయకునిగా మీ ఉద్దేశం ఏంటిది? మీరు మీ పార్టీ అభ్యర్థిని ఇక్కడ నిలబెడదామని అనుకుంటున్నారా? నిలబెడితే విజయ శాతం ఎంత ఉండొచ్చు? మిగతా రాజకీయాల పట్ల గురించి కూడా మీరు విశ్లేషణ చెప్పండి. అయితే బీఎస్పీ పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటిస్తుందో ఆ అభ్యర్థి వల్ల ఆ అభ్యర్థిని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఓటములు నిర్ణయం అయితే అనేది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే
ఇలా ఏ వర్గాలకు అయితే అన్యాయం జరిగిందో, ఏ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉందో, ఆ వర్గాలకి బీఎస్పీ పార్టీ టికెట్ ఇవ్వబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గెలుపు ఓటంలో ఖచ్చితంగా మా భాగస్వామ్యం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. అంటే మీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మా మార్కు బీఎస్పీ మార్కు ఖచ్చితంగా మంచిర్యాల జిల్లాలోనే చూపిస్తాం. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గం మూడిళ్లలో బీఎస్పీ మార్కు ఖచ్చితంగా చూపిస్తాం. వాస్తవం ఇప్పుడు చెన్నీళ్ళు చాలా రసవత్తరంగా ఉన్నాయి కదా, అసలు ఏ పార్టీ రావచ్చు, ఎవరికి ఎంత శక్తి ఉన్నదని మీరు అనుకుంటున్నారు? రాజకీయాల్లో ప్రధానంగా మనం గెలవడం ఎంత ఇంపార్టెంట్ అని మనం అనుకుంటామో, అవతలలో ఓడిపోవాలని అనుకోవడం కూడా అంతే సహజం. సో చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం పార్టీలకు అతీతంగా బాల్క సుమన్ గారు ఓడిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఆయన పక్కనున్న వ్యక్తులే కోరుకునే పరిస్థితి ఇలా చెన్నూరు నియోజకవర్గం. ఎందుకు పైగా అక్కడుండి అపోజిషన్ పార్టీలో పనిచేయాలి, గెలిపించాలనే పరిస్థితి ఇలా చెన్నూరులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాల్క సుమన్ ఓటమి ఖాయమని చెప్పేసి నేను కరాఖండిగా చెప్పగలుగుతాను. అచ్చా, అంటే ఎట్టి పరిస్థితిలో ఏ పార్టీ విజయం సాధించినా పర్వాలేదు, బాల్క సుమన్ తప్ప అనేసి నానుడు ఉన్నదంటారా ఇప్పుడు? ఖచ్చితంగా ఒకటేందంటే, నేను పీడిఎస్ నుంచి వచ్చిన కాబట్టి ఒక మాట చెప్తాను. ఏమంటా అంటే, శత్రువు గట్టివాడైనప్పుడు, ఎందుకంటే కేసీఆర్ నా చిన్న కొడుకు అని చెప్పుకున్న వ్యక్తి కాబట్టి, ఓడించడానికి అన్ని వర్గాలను కలుపుకొని పోయి మనకు ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు అన్ని అందరి మనం ఎవరితో కలిసి వెళ్తే విజయం సాధించగలం అనే సిద్ధాంతం ముందుకు పోయైనా బాల్క సుమన్ గారిని ఓడించడానికి రెడీగా ఉన్నాం. దీనికోసం మేము అన్ని పార్టీలతోటి చాలా హార్డ్ వర్క్ చేసి, గ్రౌండ్ వర్క్ 6 నెలల ముందు నుంచి పార్టీలకు అతీతంగా చేసి రెడీగా ఉన్నాం. నేను ఓపెన్ గా చెప్పగలుగుతా, బాల్క సుమన్ పక్కనున్న వ్యక్తులు కూడా మాకు సహకరించడానికి రెడీగా ఉన్నారు. సో 100% ఆయన ఓడిపోతాడు. మీరు కూడా చాలా ఉత్సాహంగా రాజకీయాలలో ఉరుకులేయటం సిద్ధంగా ఉన్నారు కదా, మరి మీరు మంచిర్యాల ప్రాంతం నుంచి టికెట్ ఆశిస్తున్నారా? బీఎస్పీ పార్టీ మంచిర్యాల నియోజకవర్గం నుంచి నేను ఖచ్చితంగా టికెట్ ఆశిస్తున్నాను. దానికి ఒక కారణం కూడా లేకపోలేదు. ఒకటి ఏంటంటే, అక్కడ 260,000 పైగా ఓటర్లు ఉంటే దాంట్లో దాదాపు 240,000 నుంచి 45,000 ఓట్ల వరకు కూడా బీసీ ఓట్లే ఉన్నాయి. అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా వేలమలకు, అంటే ఓసీలకు టికెట్లు ఇవ్వడం, బీసీలకు అన్యాయం జరగడం, మేమెంతో మాకంత వాటా బేస్ చేసుకున్న బీఎస్పీ పార్టీ, ఖచ్చితంగా ఓ బీసీ బిడ్డగా నేను టికెట్ ఆశిస్తున్నాను. సో నిర్ణయం ఏదైనా అది పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ఖచ్చితంగా టికెట్ ఆశించడంలో తప్పులేదు. కాబట్టి మేము ముందుంటాము. ఒకవేళ టికెట్ వచ్చినా కానీ ఖచ్చితంగా అక్కడ కూడా గెలుపోవటంలో మా ప్రభావం ఉంటుంది. అయితే ఒకటి చెప్పండి చివరిగా, ఇప్పుడు రాజకీయాలలో ఈ మధ్య కాలంలో సామాజిక వర్గాల వారిగా విడగొడుతూ ఈ రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటూ క్రింది స్థాయి కార్యకర్తలను చాలా ఇబ్బందులు, అంటే ఇబ్బందులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లా కులగణన, కుల ప్రతిపాదన, అంటే 10 మందిలు ఉంటే 10 మంది 10 కులాలు ఉండొచ్చు, ఆ 10 మందిని ఒక్కొక్కరిని విడగొట్టి మీరు లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. దీనిపై మీ ఉద్దేశం ఏంటంటే? సో ఇప్పుడు ఈ కులాలుగా విడగొట్టిన తర్వాత ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక కులం బలపడతా ఉంది, రేపు రాజ్యాధికారం వైపు అడిగేసే పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలో ఉన్న ఏదైతే అగ్రవర్ణాలు ఆ వర్గాన్ని, ఆ బీసీ వర్గాన్ని కావచ్చు, ఆ ఎస్సీ వర్గాన్ని కావచ్చు, ఆ ఎస్టీ వర్గాన్ని కావచ్చు, విడగొడు చీలుస్తారు. చీల్చి వాళ్ళకు అనుకూలంగా ఒక వర్గాన్ని, శత్రువుగా ఒక వర్గాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే, వాళ్ళ అధికారంలో ఎక్కువ రోజులు కొనసాగించే కుట్రలో భాగమే ఇలా ఈ కులాలను చీల్చే ప్రక్రియ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలా ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయన ఒక వర్గం అయిపోయింది, మెజారిటీ వర్గం ఆయన వైపు ఉన్న తర్వాత వాళ్ళకు ఒక్క టికెట్ కూడా అనౌన్స్ చేయకుండా ప్రకటించిన 115 సీట్లలో బండ ప్రకాష్ ఇంకో వర్గం ఉంది. సో బండ ప్రకాష్ సిట్టింగ్ ఎమ్మెల్సీ అయి ఉండి కూడా కనీసం ఫస్ట్ నించలేని పరిస్థితి. సో అలా ఏంటంటే, ఒక బలపడుతున్నాయి. రేపు ముదిరాజులు తెలంగాణలో అత్యధిక ఓటర్లుగా, అత్యధిక జనాభాగా ఉన్న ముదిరాజులు బలపడితే ఆయన సీటుకి ఎసరొస్తాయనే ఉద్దేశంతో ఆయనను పార్టీ మినిస్టర్ నుంచి తీసేసిరు, పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేసేసి చీల్చిండు. ప్రతి వర్గాన్ని కూడా అదే చెబుతారు. అదే అది యాదవ వర్గం కావచ్చు, గౌడ్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ బీసీలందరు ఏకమైతే, ఇప్పుడు బీసీలలో ప్రధానంగా 5 వర్గాలే బలంగా ఉన్నాయి. సో మిగతా వర్గాలు కూడా బలపడినప్పుడు ఖచ్చితంగా ఏదనుకుంటారో, అగ్రవర్ణాల సీటుకే ఎసరొస్తుంది.
ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం అనేది ఎంతో దూరం లేదు. ఈ దేశం 50 ఏళ్ళు గాంధేయవాద సిద్ధాంతంతో నడిచిన ఈ దేశాన్ని కాంశీరామ్ గారు అది కాదు అని చెప్పేసి జనాలలోకి తీసుకురావడం స్టార్ట్ చేసి ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకొని 20 ఏళ్ళు నడిపారు. ఇప్పుడు నడిచేది ఏదైతుందో, ఆయన ఏదైతే సిద్ధాంతం అంబేద్కర్ సిద్ధాంతంతో ముందుకు వెళ్ళో అదే సిద్ధాంతం బహుజన రాజ్యాధికార సిద్ధాంతమే రాబోతుంది. ఎంతో దూరం ఉండదు, 10-15 ఏళ్లలో తెలంగాణలో బహుజన రాజ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. దానికి 70 సీట్లు ఇస్తా అనడమే, ప్రకటించడమే మా నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 70 సీట్లు ఇస్తాం బీసీలకు అని ప్రకటించడమే దానికి మొదటి అడుగుగా మేము భావిస్తా ఉన్నాం. ఓకే అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు గుణ గారు. చివరిగా మంచి మన చెన్నూరు ప్రయాణికానికి మీరిచ్చే సందేశం ఏంటి? చెన్నూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నేను, ఇక్కడ ఉన్న ప్రతి సమస్య పట్ల అవగాహన ఉంది కాబట్టి నియోజకవర్గ ప్రజలారా, మనకు ఓట్లు ఇంకా కరెక్ట్గా 49 రోజుల్లో ఉన్నాయి. ఈ రోజు నుంచి మీరు ఓటు వేసే ముందు ఎవరి వల్ల మీరు ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మనకు డబ్బులు లేకపోవచ్చు కానీ మనం కనీసం తెల్ల షర్ట్ వేసుకోలేని పరిస్థితిలో, ఆయన ముందు తెల్ల షర్ట్ వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. తర్వాత ఇక్కడ ఉన్న ప్రకృతి సంపద, అది సింగరేణి బొగ్గు కావచ్చు లేదంటే ఇసుక కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీటి సంపద కావచ్చు. తర్వాత మనకు పక్కనే గోదావరి ఉన్న నీళ్లు లేని పరిస్థితి, ఇక్కడున్న యువతను తప్పుదోవ పట్టించి ఆయన భజన చేసేలాగా చేసుకుంటున్నాడు, దీన్ని గ్రహించాలి. సో నేను చెప్పేది ఏంటంటే, మనకు మీరు పేరు చెప్పట్లేదు, ఆయన భజన ఈయన భజన ఎవరు అయినా మరి ఆ విషయం చెప్పాలి కదండి. చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అన్నగారు చెప్పారు కాబట్టి నేను స్ట్రేట్గా విషయానికి వస్తా. అందరం కలిసికట్టుగా బాలకసుమన్ గారిని వాళ్ళ సొంత ఊరు రేగుంట, మిట్పల్లి దగ్గర ఉన్న రేగుంటకు మనం అందరం దగ్గరుండి పంపించే సమయం ఎంతో దూరం లేదు. మనం దగ్గరుండి మనం మన ఓట్లు మన ప్రాంతీయులకే వేసుకోవాలని చెప్పేసి మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలి. ఇక్కడ ఉన్న ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన వ్యక్తి కాబట్టి మనం దగ్గరుండి ఆయనను ఓడించి పంపించాలి. మీరందరూ దానికి కృషి చేస్తారు, మీరందరూ ఆలోచన చేయాలి. ఇవాళ కనీసం ఆయన ముందు తెల్లం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇవాళ ఆయన ముందు కనీసం మన బాధ, మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే మనం ఒక వినతి పత్రం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఆయన వస్తానంటేనే ప్రతిపక్ష నాయకులందరినీ అర్ధరాత్రి ముందస్తు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అంటే పోలీస్ ప్రహారాల్లో మాత్రమే ఆయన తిరగగలుగుతా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రకృతి సంపదను దోచుకొని ఇలా సింగరేణి ప్రాంతానికి రావాల్సిన DMFT నిధుల వల్ల మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నా ఈయన ఈ అవగాహన లేకపోవడం, ఈయన మూర్ఖత్వం వల్ల అది స్టేట్ ట్రెజరీకి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ ప్రాంతం ఇలా కుంటుపడిపోయింది. ఇలా మనకు మీరు ఏదైతే కొంతమంది డివైడర్ కట్టి దానికి లైట్ పెడితే అభివృద్ధి అనుకుంటున్నారు, అది కాదు. మన బతుకులు మారాలి, మన బతుకులు మారాలి అంటే ఉపాధి అవకాశం ఉండాలి. ఇలా మనకు మందమరలోనే అందుబాటులో ఉన్న కనీసం మలుపు స్కీము 2006లోనే స్టార్ట్ అయినా దాన్ని ఓపెన్ చేయించలేకపోయిండు అంటే ఇలా 10,000 కుటుంబాలు బాగుపడడం ఆయనకి ఇష్టం లేదా అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మందమరలో రోడ్లు వెడల్పు చేసినా కానీ కనీసం రోడ్డు వెడల్పు చేయకుండా డివైడర్ కట్టారు, దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఏదైతే చెన్నూరులో డిపో పెట్టిండు, ఎస్సీ ఎస్టీలో భూములు గుంజుకొని అక్కడ డిపో పెడుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి, తర్వాత చెన్నూరులో ఆయన ఎస్సీ ఎస్టీల భూములు ఏవైతే అసైన్ ల్యాండ్స్ని సొంత పార్టీ నేతలతో కబ్జా చేసిన మాట వాస్తవం కాదా, మందమరలో ఏజెన్సీ భూములతో మీరు రియల్ ఎస్టేట్ చేసిన మాట వాస్తవం కాదా, మీకున్న 40 ఎకరాలు ఏదైతే ఫామ్ ఆయిల్ తోట అంటున్నారు కదా అక్కడ ఖచ్చితంగా నీలి జెండా ఎగరేస్తామని చెప్పేసి వచ్చే సంవత్సరం కల్లా నీలి జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తూ చెన్నూరు నియోజక ప్రజలంతా చైతన్యవంతమై ఎవరికి ఓటేయాలో మీకు అర్థమవుతా ఉన్నది, ఎవరికి ఓటేయద్దో మీరు ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక మనం అనుభవించిన దానికి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య యుద్ధం అనేది మీకు అర్థమైపోయింది కాబట్టి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన ఓటు హక్కు వినియోగం ద్వారా మన హక్కులు మనం సాధించుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ అందరికీ జై BSP, అలాగే జై భారత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.